సాయి నాథ్ శర్మ గారు నమస్కారం. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇస్తాం సార్. నిన్న కొడాలి నాన్నగారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే నిజంగా మనము ఎక్కడ ఉన్నాం, అసలు మనం ఎలా ఉన్నాం అనిపిస్తాం సార్. వాడు అతను ఒక మంత్రి అయినా అసలు సిగ్గుచేటుగా సార్. అతన్ని బాగా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చెప్పుకోవాలనుకుంటే ఇంతటి దయనీయమైన స్థితిలో అతను ఉన్నాడంటే నిజంగా నేను నిన్న రాత్రి స్టేట్మెంట్ ఇచ్చాను సార్. నిజంగా ఇటువంటి వ్యక్తిని వాడు ఏందో అతను మాట్లాడినటువంటి విధానం ఎలా ఉందంటే రోడ్ సైడ్ దగ్గర కంటే ఘోరంగా మాట్లాడాడు. నిజంగా ఎంత ఘోరంగా మాట్లాడాడు అంటే హిందూ సాంప్రదాయాలను కానీ హిందూ ఆచారాలను కానీ నలగదొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి అతన్ని హిందూ సమాజ బహిష్కరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. నిజంగా ఈ రోజు ధర్నా చేశాము, తర్వాత అతని మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. వీళ్ళకి అసలు ఒక విధమైన విధానం లేదు సార్. వీళ్ళకి ఈ ఇటువంటి నీచమైనటువంటి ప్రజాప్రతినిధులకి వారిని చూసి సిగ్గుపడాలి. నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందు కూడా ఇతను మాట్లాడాడు తిరుమల దేవస్థానం గురించి. ఇతను మాట్లాడేది అసలు తిరుమల అంటే వీళ్ళకి ఏమాత్రం గౌరవం లేదంటే మనకు అర్థమవుతుంది సార్. ఇంతకుముందు ఇతను ఎలా మాట్లాడాడు, ఎవడమ్మ మొగుడు కట్టాడు తిరుమల గుడిని అన్నాడు. ఎవడమ్మ మొగుడు కట్టింది మనకు తెలియదా సార్? వాళ్ళమ్మ మొగుడు వాళ్ళందరూ చాలా సార్లు చూసింటారు కదా టెంపుల్కి వెళ్ళి. ఆ మాత్రం తెలియదా సార్ అతనికి ఏ విధంగా ఉందని? మరి అపోజిషన్ లీడర్ లో పార్టీలో ఉన్నప్పుడు గౌరవ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని చెప్పుల్లోకి వెళ్ళి వెళ్ళాడు. వాళ్ళంతా కూడా జై జగన్ జై జగన్ నిజామాలు చేశారు అక్కడ. అవన్నీ కూడా మర్చిపోతున్నారు సార్ జనాలు. ఏమన్నా ఏమి మర్చిపోరు. కానీ పరిస్థితులు బాగున్నావు లేకపోతే ఇంకోటి ఏ విధంగానో వాళ్ళు ప్రభుత్వం వచ్చింది కానీ వచ్చినప్పటి నుంచి వీళ్ళు అవలంబించే విధానము హిందూ వ్యతిరేక విధానాలు వీళ్ళు అవలంబించే తీరు చూస్తే నిజంగా చాలా సిగ్గుచేటు. మన రాష్ట్రానికే మనం తీరనటువంటి ఒక హిందూ సమాజానికి తీవ్రమైనటువంటి దెబ్బ తగులుతుంది వీళ్ళ వల్ల. హిందూ సమాజంలో ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు అనేటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. ఏం మాట్లాడతాడు ఏదో పెద్ద రౌడీనా సార్? ఏమన్నా వాళ్ళ ఊరికి వాళ్ళు ఏదైతే రౌడీ అవుతాడమో రాష్ట్రానికి రౌడీ కావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా అతను ఎలా చేస్తాడు ఒకసారి చూపిద్దాం అనుకున్నాం. అతను కూడా మేము కూడా ఏందని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడిగా నేను ఉన్నా సార్ చెప్తున్నా. అతని అంత తేలుస్తాం సార్ ఈ విషయంలో. ఎందుకంటే హిందువుల మనోభావం దెబ్బతీశాడు. ఆంజనేయ స్వామి చేయి నరుకుతాడా? వీరి స్థాయి ఎంత సార్? వీరు ఆంజనేయ స్వామిని చేయి నరికేటువంటి పరిస్థితి ఆయనకి. చేయి నరికితే ఏం కాదంట, పక్కన పడేసంట. అక్కడ రథాన్ని ఎన్నో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన రథాన్ని కాల్చేస్తే ఆ రథము మళ్ళీ కొత్త తెచ్చేసాడంట. అదే చెప్పాను సార్, నేను ఇల్లు తగలబెడతాం వెళ్ళి ఆ కొడాలు నాని ఇల్లు తగలబెడతాము. తగలబెడితే కానీ మొత్తం అప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటాడు. అప్పుడు అతను చెయ్యి నరికేస్తా కొత్త చేయి తీసి పెడతాడు. ప్రభుత్వం ఉంది కదా అతనికి, చెయ్యి కాళ్ళు 2 నరికేస్తాం అతనికి. అప్పుడు తెలుస్తుంది అతనికి ఏంది బాధ అనేది. మాట్లాడేది తీరు హిందువుగా పుట్టి హిందువుగా ఉన్నటువంటి వ్యక్తి హిందువుల ఓట్లను కొల్లగొట్టుకొని మాయమాటలు చెప్పి శాసన సభ్యులుగా ఎన్నికై ఈ రోజు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులను నిజంగా సార్ సమాజం నుంచి వెలివేయాలి సార్. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హిందూ సమాజం నుంచి వెలివేయాలి. ఏ రాష్ట్రంలో ప్రతి హిందువు ఎవరు వచ్చినా కూడా ఇటువంటి వ్యక్తులను చూస్తే రాళ్లతో చెప్పులతో కొట్టాలి సార్ ఇటువంటి వాళ్ళను. కోరుకుంటున్నా వాడి ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏమైనా సార్ అన్నిటి సిద్ధంగా ఉన్నాం.